ఈరోజు మా సుకేష్ణ అక్క వాళ్ళ ఇంట్లో పసుపు హార్వెస్ట్ చేస్తున్నాం. మస్తు మస్తు వెళ్తుంది, సూపర్గా పండించారు. ఈ హార్వెస్ట్ చేసుకుంటేనే ఇవి ఎట్లా పండిస్తారు, ఏంటి ఆ డీటెయిల్స్ అనేవి కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. వీడియోని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా, లాస్ట్ వరకు చూడండి. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేసి తీరాలి, చేసి తీరాలి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట బెల్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కండి. సో నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా పసుపు కొమ్ములు, చూడండి ఎట్లా వచ్చినాయా పసుపు కొమ్ములు. ఈ భూమిలో ఉన్నాయి, చదువుతుంటే భలే ఉంటుంది కదా. ఎగ్జైట్మెంట్. వానపాములు ఉన్నాయి దీంట్లో, ఉంటాయి లోపలికి వెళ్తున్నాయి. ఇట్లా తెంపుతున్నా ఏం కాదు కదా. ఏం కాదులే, ఎర్త్ వామ్స్. వద్దులే నాయనా, నాకు అవేం చూపించకు. చిన్నప్పుడు ఎంత భయం ఉండేదో ఇప్పుడు అన్ని జీర్ణించుకుంటున్నా. ఏం చేయవు, అవి చెయ్యవు, అవి ఏం చేస్తావు, నన్ను ఏం చేస్తాయి. కానీ నన్ను పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేయలేరు. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేయలేరు, ఈ పురుగులు ఏం చేస్తాయి. కానీ అదొకటి ఫీలింగ్. ఎట్లా మనం ఎట్లా పెడతాం పసుపు? పసుపు ఇది నేను కడిగి కడిగి కొంచెం గాలి రెండు మూడు రోజులు గాలి కారిన తర్వాత ఊరికి టబ్లు వేసి పెడతా. మళ్ళీ సమ్మర్ వచ్చినాక అవి మొలకలు వస్తాయి పెట్టేయడం. జూన్ స్టార్టింగ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టిన వల్ల పాడైపోయినాయి. ఇప్పుడు బయట నేను బయటనే ఓపెన్ గానే పెడతా. మొలకలు వస్తాయి సమ్మర్ సమ్మర్ మొలకలు రాగానే అప్పుడు. ఇప్పుడు ఇంత సైజ్ దాంట్లో పెట్టుకోవాలి, మంచిగా రావాలంటే అసలు ఇంత బాగా రావాలంటే ఇంత దాంట్లో పెట్టుకోవాలి. ఇంకా వాటికి పోషన్ ఎక్కువైతే ఇంకా మంచిగా కూడా వస్తాయి కూడా. కానీ ఇవ్వండి హోల్స్ ఇట్లా చేసుకోవాలి, ఒక్కటి చిన్న చేసుకుంటే నడవదు. అంటేటప్పుడు ఈ మట్టి ఎట్లా కలుపుతాం, ఏంటివి అన్ని అన్ని కలిపినట్టే ఎక్కువ పెట్టారు. నేను ఎక్కువ ఆవు పేడ వాడుతున్నా ఇప్పుడు. స్టార్టింగ్ లో వర్మి కంపోస్ట్ వాడినా కానీ మానేసిన. ఆవు పేడ, మట్టి, కోకోపీట్ కూడా ఏం వాడను. కోకోపీట్ అవసరం లేదు. నేను ఎప్పుడో కొన్ని పూల మొక్కల కోసం కోకోపీట్ వాడతా. దీనికైతే మట్టి ఎరువు, ఎరువు మట్టి ఎరువు, వేపపిండి సగం సగం మట్టి ఎరువు, కొంచెం బోన్ మీల్. పసుపుకు టిప్స్ అంటే సాయిల్ చూడండి ఎట్లా ఉండాలి, పొడి పొడిగా పొడి పొడిగా. ఇప్పుడు మట్టి ఎరువు కలిపితే అట్లా పొడి పొడిగా అవుతుంది. అవుతుంది. ఓకే, మరి మనం పైనుంచి వేయొచ్చా ఎరువులు ఏమన్నా? పైనుండి వేయాలి, లిక్విడ్స్ వేసేవాళ్ళు లిక్విడ్స్ వేస్తే ఇంకా మంచి మంచి బలంగా వస్తుంది. సీజన్ అంటే ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాం కదా, డిసెంబర్ టు జనవరి వరకు హార్వెస్ట్ చేయొచ్చు. హార్వెస్ట్ చేసిన తర్వాత నేను శుభ్రం చేసి గాలి కారబెడతా. ఒక 4-5 డేస్ అట్లా ఆరిన తర్వాత నేను టబ్లో వేసి పెట్టిన, టబ్లో వేసి పెడితే అవే మొలకలు వస్తాయి. మామూలుగా డ్రైగా డ్రైగా ఉత్తిగా ఏదో ఒక మూలకు పడేస్తే అవే మేలో మొలకలు వస్తాయి. ఆ మే ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ లో ఎండాకాలం అయిపోయే టైంకి నాటుకుంటే చలికాలం అయిపోయే మిడ్ వింటర్ సంక్రాంతికి, రైతులు అయితే సంక్రాంతికి హార్వెస్ట్ చేస్తారట. ఓకే ఓకే. సో మనం ఇప్పుడు ఇవి తీసినాం కదా, ఇప్పుడు ఇవి ఇవి మాట్లాడుతుంది కదా, ఇది అది అది పచ్చి పసుపు వాడుకోవచ్చు అంట. మామూలుగా కట్ చేసి ఇది కూడా వస్తాయి. నేను ఏం చేసిన అంటే ఇవి కంపోస్ట్ వేసిన దాంట్లో నుండి కూడా వచ్చినాయి మొలకలు. ఇది అవసరం లేదేమో అన్నట్టుగా వదిలేసిన, కానీ కంపోస్ట్ లో అన్ని చెత్త అంతా వేస్తాయి కదా, ఆకులు అవి ఇవన్నీ వేసిన కంపోస్ట్ వస్తే అవి కూడా నాకు అదో అక్కడొకటి ఇక్కడొకటి అవే పడి మొలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చి పసుపు ఇప్పుడు బిగ్ బాస్కెట్ లో కూడా దొరుకుతున్నాయి కదా, అవి తెచ్చి ఎట్లా పెట్టుకోమంటారు? అవి కూడా మొలకొచ్చిన తర్వాత నాటడం. ఇప్పుడు ఇప్పుడు ఏది పెట్టినా వేస్ట్, భూమిలో మురిగిపోవడం ఏదైతుందో తెలియదు. కానీ నేనైతే 2 ఇయర్స్ నుండి చూస్తున్నా కదా, ఒక పక్కన పడేస్తా. ఫ్రిడ్జ్ లేదు, ఏం లేదు, ఫ్రిడ్జ్ లో అవసరం లేదు. ఇదేనా మామిడి అల్లమైనా. సో మనకు మంచిగా రావాలంటే ఎండాకాలం అయిపోయే టైంకి అవి మొలకలు వస్తాయి, అది తీసుకొచ్చి మట్టిలో పెట్టాలి. జూన్ జూలై జూలై వరకు కూడా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మట్టిలో ఎట్లా పెడతాం, ఇవి మునిగేటట్టు పెట్టుకోవాలా? ఇప్పుడు ఇది కుండి అనుకోండి, ఇక్కడ నుండి ఇట్లా మిల్క్ అల్లంకి దీనికి షూట్స్ వస్తాయి కదా, ఇట్లా పెట్టేయడమే. పెద్ద అంత ఇది అది అని ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పెట్టినా దాని మొలక వచ్చేది వస్తూనే ఉంటుంది. ఇక షూట్స్ వస్తే ఇట్లా పడేసి వస్తాయి, ఏ మూల నుండి అయినా వస్తాయి. ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవి మొన్న ఎవరు ఒక గ్రూప్ లో అడిగిండ్రు, ఇవి ఏం వాడుకోవచ్చు అని. ఇది ఇది ఏం టేస్ట్ స్మెల్ ఉండదు, ఇది పెరగనివి అనమాట. ఇది చూడు పసుపు వాసన లేదు,
మీకైతే మామూలుగా అవి చాలా తక్కువ ఉన్నాయి. జనరల్ గా వేరే వాళ్ళ దగ్గర చూసా నేను, అవి ఎక్కువ వస్తాయి. మేబీ ఊరకపోతే వస్తాయేమో అట్లా. అవునట. ఇక అన్ని నిండా నిండా ఎక్స్పెక్ట్ చేయదు కదా, వాటికి ఎంత కెపాసిటీనో అంతే కాస్తాయి. కుండి లోత్ ఎంత ఉండాలి జనరల్ గా మంచిగా? లోత్ నేను కూలర్ టబ్ లో కూడా అక్కడ ఒకటి చూసినావు కదా, 6 ఇంచే ఉంటది. ఫస్ట్ నేను దాంట్లోనే పెట్టిన, దాంట్లోనే వస్తుంది మట్టి. ఇంతే, ఇంత ఎక్కువ ఉండాలని అవసరం లేదు. ఓకే, మనకి 6 ఇంచెస్ ఉన్నా కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా ఉంది ఒకటి, కూలర్ టబ్ లో ఉంది. అక్కడ డైరెక్ట్ అక్కడ దిద్దాం అన్నా దిద్దాం కానీ జనరల్ గా అయితే 1 ఫీట్ ఉంటే బెటర్. ఇక 6 ఇంచెస్ ఉన్నా నడుస్తుంది అంటారు. 6 ఇంచెస్ ఉన్నా నడుస్తుంది. ఇక మరి లోతుంటే లోతును బట్టి దానికి దుంప సైజ్ అనేది స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది కావచ్చు. సంపద యాక్చువల్ గా నేను ఈ పసుపు హార్వెస్ట్ నేను మా పాప వచ్చినప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా. తన కూడా ఎక్సైట్మెంట్ ఉంటది కదా అని. ఓకే, కాకపోతే తను ఇప్పుడు రావట్లేదు. ఓకే ఓకే, ఆ అపాయింట్మెంట్ నీకు ఇచ్చేసిన నా అదృష్టం. మనం పసుపు హార్వెస్ట్ చూడగలుగుతున్నాం అండ్ ఎట్లా పెంచాలో నేర్చుకోగలుగుతున్నాం. నేను లాస్ట్ ఇయర్ పెట్టినా గానీ నేను ఎక్కడ పెట్టినో ఏందో గుర్తులేదు. అది మొలకలు అయితే ఉన్నాయి మా ఇంట్లో, ఒక చోట ఉన్నాయి, దాంట్లో పక్కన వేరే మొక్క వచ్చింది. ఇక పసుపు పెరగనివ్వట్లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ నేను కంపోస్ట్ లో కూడా పడి మొలిచిన. నేను చాలా మందికి దుంపలు ఇచ్చిన, మొక్కలు ఇచ్చిన, మరి వాళ్ళు ఏం పెంచుతున్నారో ఏమో మళ్ళీ మొన్న అడుగుతున్నారు. కానీ ఇది ఇప్పుడు ఇప్పుడు మేము ఇంతవరకు తీసిందే 4-5 కేజీలు ఉంటది. నేను లాస్ట్ ఇయర్ నాకు 9 కేజీస్ వచ్చింది. 9 కేజీలు ఎన్ని వీటిలో పెట్టిరో మీరు? 4-5 టబ్స్ ఇప్పుడు 2 టబ్స్ 2 కూలర్ టబ్స్ లో 2 ఈ టబ్స్ లో పెట్టిన. లాస్ట్ ఇయర్ తక్కువనే పెట్టిన, కాకపోతే బాగానే వచ్చినాయి. ఇది పసుపు కూడా నేను లాస్ట్ టైం పట్టించినప్పుడు ఇంట్లోనే గ్రైండ్ చేసిన. ఉడకబెట్టి ఒక 15-20 మినిట్స్ ఉడకబెట్టిన, ఉడకబెట్టి స్లైసెస్ కట్ చేసిన. ఉడకబెట్టడం అంటే మామూలుగా నీళ్ళల్లో సున్నం అవి వేస్తారు? లేదు, సున్నం వేయడం అంటే అది సొంటి కోసం వేస్తారు. దీని ఏము మరి వాళ్ళు ఏం వేస్తారో తెలియదు నాకు. ఓకే, వాళ్ళ ప్రాసెస్ ఇప్పుడు ఈ పచ్చి పసుపు ఉడకబెట్టాలి. ఉడకబెట్టు, ఆరినాక కొన్ని రోజులు అయినాక చేసిన నేను. అంటే ఇది కడిగి మొత్తం శుభ్రం చేసి కొద్దిగా ఆరినాక ఉడకబెట్టి తర్వాత స్లైస్ చేయాలి. స్లైసెస్ కట్ చేసి ఏంటంటే మనకి ఎండ ఉండదు కాబట్టి సరిగా ఈజీగా ఎండడానికి స్లైసెస్ కట్ చేసి ఎండ పెట్టినా తొందరగా ఎండుతుంది. ఎక్కువ రోజులు ఎండ పెడితే కలర్ చేంజ్ అవుతుంది కదా ఊరికి. ఇప్పుడు మనం మిర్చి అయినా ఇవైనా ఎక్కువ రోజులు ఎండ పెడితే తెల్లగా అవుతాయి. వాసన అయితే మస్తు మంచి మంచి స్మెల్ ఉంది. ఇంకా అది ఉడకబెట్టి కోసి ఎండబెట్టేసి మిక్సీ చేసుకోవడమే. ఓకే ఓకే. నేను జనరల్గా కొన్ని పురాతన కాలంలో ఎప్పుడో చూసుంటా, వాళ్ళు సున్నం వేసి ఇంకేదో వేసి ఉడకబెట్టి వాటిని ఎండబెట్టారు అనమాట. మనం మార్కెట్లో ఇప్పుడు పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా, ఎట్లా పచ్చగా ఉంటాయి కదా అవి, అట్లా అవుతాయి అనమాట వేస్తే మేబీ. అయితే నేను మామూలుగా వీడియో చూస్తే ఎవరు సున్నం ముచ్చట మాట్లాడలేదు. ఇక మనం మనకేం అప్పుడు ఇప్పుడు మనం పట్టించిన పసుపు పాడవకుండా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుంటున్నాం అప్పుడు నిల్వ ఉంచే పద్ధతుల కోసం అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేసుకున్న పసుపు ఎన్ని కేజీలు వచ్చింది మీకు? 9 కేజీలు ఈ పసుపు. 9 కేజీలు అంటే సంపత్ నేను అందరికి దుంపలు పంచిపెట్టిన. ఓకే ఓకే. 9 కేజీలు ఫస్ట్ హార్వెస్ట్ చేసిన రోజు, దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటది కదా మామూలుగా, అది ఆరిపోయినట్టు ఎండిపోయే వరకు రకరకాల స్టేజ్ కి వచ్చే వరకు అంత ఉండదు కదా దాదాపుగా. మళ్ళీ నేను అదే చాలా మంది ఫ్రెండ్స్ కి ఇచ్చిన. ఇంకా దుంపలు అందరికి పంచి పెట్టిన అన్నమాట. కొంతవరకు మీరు పసుపు చేసుకున్నారు ఇయర్ ఇయర్ సరిపోయాడు. మనం ఇంత పసుపు నేను మా పాపకు పంపించిన, మా ఇన్ని కొమ్ములు మనం పసుపు చేసుకుంటే సంవత్సరం మొత్తం వస్తాయి కదా, ఈజీగా వస్తాయి. వస్తుండొచ్చు, ఏం ఎవరికి వేయకుండా మనది మనమే. ఇక ఆర్గానిక్ పసుపు, మిరపకాయలు కూడా మస్తు వండిచ్చిర్రు, కారం కొట్టించుకోవచ్చు, పసుపు చేయించవచ్చు. మామిడల్లం కూడా ఇంతేనా మీరు పెంచిన? మామిడల్లం పెంచిన 2 కేజీస్ వరకు ఉంటుంది. సో అల్లం, పసుపు, మామిడి అల్లం ఇవన్నీ సేమ్ ఫార్మాట్, సేమ్ అది చిలకడ దుంప
అదైతే నేను మధ్యలో మధ్యలో తీసుకునేది అన్నమాట. ఇంత పీరియడ్ అంత పీరియడ్ అనేది లేదు. చామ దుంపలైనా చిలకడ దుంపైనా నాకు మధ్యలో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నచ్చినప్పుడు తీసుకోవడం. అది రెడీ అయిందని అనిపించినప్పుడు వాటికి మేబీ సీజన్స్ ఉండవేమో మరి. ఇవైతే లేదు వాటికి ఈ సీజన్ ఇదైతే సీజన్ ఇది మామిడల్లం సీజన్. సో అర్థమైందిగా సమ్మర్ లో పెట్టుకుంటే మనకి చలికాలం మిడ్ వింటర్ కి హార్వెస్ట్ ఇంత బాగా చేసుకోవచ్చు. సంక్రాంతి టార్గెట్ మనం కొంచెం ముందు తీస్తున్నాం అనుకో. ఇప్పుడు ఇంకో నెల రోజులు ఉంచినా దీంట్లో పెద్ద చేంజ్ ఏముండదు. కొంతమంది అంటారు నీళ్ళు ఎక్కువ పోసి కుళ్ళిపోవడం అట్లా ఏం అవ్వదుగా. డ్రైన్ కరెక్ట్ ఉన్నాక నీళ్ళు ఎక్కువ ఎందుకు ఉంటాయి. దీనికి హోల్స్ సరిగ్గా చేసుకొని పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రెండు కుండీలు ఇంత పసుపు ఇవి మనం పసుపు తీసినాక వచ్చిన ఈ చెత్త అంతా ఏం చేస్తారు? ఇదంతా కంపోస్ట్ లో అంతే. ఇక మనం వాడుకునే దానికి ఏం అవసరం లేదు కదా. ఇవి ఏం అవసరం లేదు. వీటితో ఏం చేయడం? కషాయాలు కషాయాలు ఏం కషాయాలు అట్లాంటి కషాయాలే తాగని. ఇవన్నీ ఎండబెట్టి కుప్ప పోస్తారు మళ్ళీ ఎండాకుల్లాగా వాడుకోవడం. కొన్ని కుండీలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం దాంట్లో ఏమైనా పెట్టదలుచుకుంటే కుండీలకి. అవును పసుపుకి పూలు వస్తాయంటారు కొంతమంది దగ్గర. నాకు రాలేదు ఇప్పుడు రాలేదు. ఓకే ఓకే మేబీ ఆ మధ్యలో పెద్ద రూట్ కానీ రాకూడదు అనే విన్నా. కరెక్ట్ కాదట రాకూడదు అనే విన్నా. నాకు రాలేదు కూడా. పూలు వస్తే దుంప ఊరదేమో. ఇది వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి. గోడచాటు నుండి చూడండి. గోడచాటును చూసే వాళ్ళంతా నా ఈ పసుపు హార్వెస్ట్ చూసినాక గంటలు కొట్టండి. చూస్తా నేను చెక్ చేస్తా ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగిందో చూస్తా. ఓకే ఇది టార్గెట్ చేద్దాం మనం కూడా. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మరి నా కోటాలకు వస్తుంది కదా. అవును మీ వీడియో ప్రకారం వచ్చినట్టు అంటే అట్లా వస్తేనే నా సబ్స్క్రైబర్స్ కోటాలో వచ్చిన వాళ్ళకి గివ్ అవేలోకి నేను కూడా ఏమైనా ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ గివ్ అవే చేద్దాం. ఇక్కడ నుంచి ఏమైనా దోచుకెళ్ళి చేద్దాం. షూర్.